బాయ్ బాయ్ ఏడుకోండు. అందులో నువ్వే కొండరాళ్ళు, అసలు వస్తువులు ఇక్కడ చూసుకు వస్తా. ఇట్స్ ఆల్ రైట్ మై సన్, ఇట్స్ ఆల్ రైట్. నిన్ను దెబ్బతీయాలనుకున్న మనిషినే నువ్వు మాయ చేసి మట్టి కరిపించావు. ఐఎమ్ వెరీ గ్లాడ్. కానీ నీ మీద నిఘా వేసి నిన్ను మాయ చేయాలని చూసిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోపోయింటాడి. ఆ అమ్మాయి ఆ మహాజన్ గారు ప్రయోగించిన అస్త్రమే, ఆడదు కాబట్టి వదిలేశాను. లేకపోతే మక్కిలరు కొట్టి మహాజన్ గారికి మన ప్రజెంటేషన్ గా పంపించేవాడిని. అఫ్ కోర్స్, ఒకవైపు నుంచి మహాజన్ మనల్ని ఎన్నో విధాలుగా సాధించాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ శంకర్ అనే ఇన్స్పెక్టర్ ని స్పెషల్ ఆఫీసర్ గా ఈ ఊళ్ళో పోస్ట్ చేసింది. ఎంత స్ట్రిక్ట్ అయినా ఈ లక్ష్మీదేవి దగ్గర అందరూ దాసోహమే పోలీస్ బాబు. చేసేది దొంగ వ్యాపారమే కాకుండా చెకింగ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్లకి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? సారీ సార్. నీ షాప్ లో ఉన్న ఏ ఒక్క వస్తువుకి ఎక్సైజ్ డ్యూటీ కట్టలేదు, ఒకదానికి కూడా కస్టమ్స్ రసీదు లేదు. అంటే ఇవన్నీ ఎవరో స్మగ్లర్స్ దగ్గర కొన్నదేగా? కమ్ ఆన్ టెల్ మీ, ఈ వస్తువులు నీకు ఎవరు అమ్మారు? తెలియదు సార్. తెలియకుండా వాళ్ళ దగ్గర ఈ వస్తువులు ఎలా కొన్నావు? వాళ్ళ పేర్లు ఏమిటి? దొంగ సరుకు అమ్మే వాళ్ళు దొంగ పేర్లే చెబుతారని తమకి తెలుసు కదా సార్. పోనీ వాళ్ళ పోలికలు ఏమైనా చెప్పగలవా? చీకటి చాటున రకరకాల మారువేషాల్లో వస్తారు, వాళ్ళ పోలికలు ఎలా చెప్పగలను సార్? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆఫీసర్, ఈ షాపును సీజ్ చేయండి. కానిస్టేబుల్, ఈ షాపుకి సంబంధించిన వాళ్ళందరికి సంఖ్యలు వేసి లాక్కురండి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రాజశేఖర్. ద సోల్ ప్రొప్రైటర్ హోటల్ జలంధర్ అండ్ సన్ ఆఫ్ జనార్దన్ ద గ్రేట్. నా గురించి అప్పుడే తెలుసుకున్నారే. మీలాంటి పెద్ద మనుషుల గురించి తెలుసుకోవటం మా డ్యూటీ. బై ది బై, ఐఎమ్ శంకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ సిన్సియర్ డ్యూటీని మెచ్చుకుని ప్రభుత్వం కింద సంవత్సరం గోల్డ్ మెడల్ సత్కరించింది. ఈ ఊళ్ళో స్మగ్లింగ్ యాక్టివిటీని అరికట్టడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారు. నా గురించి అప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారన్నమాట. మీలాంటి గోల్డ్ మెడలిస్టుల గురించి తెలుసుకోవడం నా హాబీ. అయితే మన ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాతే కలుసుకున్నాం అన్నమాట. ఆఫ్ కోర్స్. మీ పోలీసులు నేరస్తులతోనే ఆడుకుంటారు అనుకున్నాను, క్లబ్ కు వచ్చి షటిల్ కాక్ కూడా ఆడతారు అనుకోలేదు. ఏం చేయమంటారు? చట్టంతో ఆడేవాళ్ళు దొరకనప్పుడు విసుగుబుట్టి రిలీఫ్ కోసం ఆటాడుతూ ఉంటారు. మరి ఇంకా ప్రారంభించలేదే? ఏది, మనం కలుసుకుంది ఇప్పుడేగా. అంటే మీ ఆట నాతో ప్రారంభించాలనా? హే, భయంగా ఉందా? అది జన్మకు లేదు. మీలాంటి పోలీస్ ఆఫీసర్లతో ఆడుకోవడం నాకు అలవాటే. అదే ఈ కోర్టులో. అంటే ఆటలో మీకు చాలా అనుభవం ఉందన్నమాట. అయితే మీతో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకా ఆలస్యం ఎందుకు? కమాన్ కమాన్ కమాన్. నా కోర్టులోకి వచ్చారు. పై ఎత్తు వేసేటప్పుడు తప్పదులే. ఈ రోజు మీది, రేపు నాది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి, నా కారు డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ దారి వేరు, నా దారి వేరు. అదే, మీరు లెఫ్ట్కి వెళ్ళాలి, నేను రైట్కి వెళ్ళాలి. Hey.
రాణి, మామూలు రాణి. ముస్తేస్తున్నావా? ఒక్క రూపాయి ఇస్తావరా? రోజు ఈ ఒక్క రూపాయి ఇవ్వడానికే ప్రాణం సాలుస్తుంది బాబు, తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి రేట్లు పెంచాం, 3 రూపాయలు తక్కువ ఇచ్చావా, ముక్కు పగిలిపోద్ది. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను, ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వలేను. బాబు నా కడుపు కొట్టద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. కొడక చూడండి బాబు, ఈ దారుణం. రౌడీ మామూలు ఇవ్వలేదని ఈ పశువులు ఎంత ఘోరం చేస్తున్నారు. ఏరా, నీకు మామూలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకైతే నీకెందుకురా, నీ తెల్ల కారు, నీ తెల్ల బట్టలు అలాగే ఉండాలంటే వెళ్ళు. వెళ్తానురా. నీకు ఇవ్వలసిన ఇచ్చే వెళ్తా. జన్మలో మీరు రుణం తీర్చుకోలేను బాబు. సీతాపురం జమీందారు భార్య మనోరమాదేవి ఏడాదికొక్కసారి తన పుట్టినరోజు నాడు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ధరిస్తుంది. తర్వాత ఆ హారాన్ని బ్యాంక్ లాకర్లో భద్రంగా దాస్తుంది. అది మీకు కావాలంటారు అంతేగా? అవును, దాన్ని మీరు తేగలిగితే మీరు అడిగిన కిమ్మత్ ఇచ్చి తీసుకుంటారు మహాజన్. తేగలిగితేనా? మీరు ఇలా హార్మోనీ వాయిస్తే నా హిస్టరీకే అవమానం. ఈ మహాజన్ తలుచుకుంటే మనోరమాది విహారానే కాదు, మహావిష్ణువు కౌస్తుభాన్నే కొట్టేస్తాడు. జ్యోతి చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా గాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు, కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావో. అంత పని చేయకండి. ఓకే ఓకే.